ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం కార్తీక పురాణం విందాం ప్రతి సంవత్సరము వచ్చేదే కార్తీక మాసం ప్రతి కార్తీక మాసంలోనూ కార్తీక పురాణాన్ని ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా కార్తీక పురాణం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాం పురాణము వినటము ఒక మంచి అవకాశం అండి చదవటం చాలా మంచి అవకాశం అనుకోండి నాకు అది దొరికింది మీరందరూ కూడా చక్కగా ప్రశాంతంగా స్థిర మనస్సుతోటి స్థిరమైన బుద్ధితోటి పురాణాన్ని విని కార్తీక మాసం తాలూకు పుణ్యాన్ని అంటే పురాణం వినడం వల్ల దొరికే పుణ్యాన్ని అందరూ సంపాదించుకోవాలని అందరూ హాయిగా సంతోషంగా ఉండాలని కోరికతోటి పురాణం విందాం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుందాం ఇవాళ నుంచి ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో నాలుగు పూటల్లో ఏదో ఒక పూట పురాణాన్ని తప్పనిసరిగా వినండి అయితే మనకి పురాణ గాథలు అన్నీ కూడా ఒకరు ఒకరికి చెప్పిన విధంగానే వినపడతాయండి కార్తీక పురాణం కూడా అంతే అయితే నాలుగు సంవత్సరాల నుంచి మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదా కొంచెం రెండు మూడు పుస్తకాలు మారటం వల్ల ఫ్రేమ్ ఏదో కాస్త మారినట్టు అనిపిస్తుంది ఓవరాల్గా ఫ్రేమ్ ఒకటే ఉంటుంది కొన్ని కథలు ఒక రోజు రావాల్సింది మరుసటి రోజు ముందు రోజు రావాల్సిన తర్వాత రోజు అలా కనపడతాయి తప్పిస్తే అంతకంటే తేడా ఏం లేదండి అన్ని వ్యాసపరోక్తమైన గాథలే మనం చెప్పుకుంటాం పురాణంలో కొద్దాం శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణాన్ని తెలియచేయటం పూర్వం నైమశారణ్యానికి సూత మహర్షి వస్తే ఆయన్ని సౌనకాది మునులు సత్కరించి సంతృష్టం చేసి కైవల్యదాయకమైన కార్తీక మాహాత్మ్యాన్ని తెలియచేయమని అడిగారట అయితే అత్యద్భుత పౌరాణికుడైన సూతుడు ఆయన తర్వాత కాలంలో వచ్చిన సౌతి కూడా ఎక్కడెక్కడి నుంచో కథలని తీసుకొచ్చి చెప్పేవారు ఈయనేం చెప్తారంటే మా గురువుగారైనటువంటి వేదవ్యాసులు స్కాంద పురాణంలోనూ పురాణంలోనూ రెండు చోట్ల ఈ కార్తీక మహాత్మ్యాన్ని వర్ణించారు స్కాంద పురాణంలో ఋషురాజైన శ్రీ వశిష్ఠుడి చేత జనక రాజర్షి చేత చెప్పబడి వరకు ఆయనకి జనక రాజర్షికి చెప్పబడింది ఒకటి తర్వాత పద్మపురాణంలో హేలావిలాస బాలామణి అయిన సత్యభామాదేవికి లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలియజేసింది పద్మపురాణంలో ఉంది అయితే మనం ఈరోజు కార్తీక మాసం మొదలైంది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి అంతర్గతమైనటువంటి పురాణాన్ని మనం తెలుసుకుందాం పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక రాజర్షి ఇంటికి వెళ్ళారు జనక రాజర్షి ఎవరు మిథిలా నగరాధిపతి ఈయన స్వయంగా రాజర్షి అంటే రాజు మరియు ఋషి ఆయన చాలా తపసంపన్నుడు నిష్ఠాగరిష్ఠుడు అయినప్పటికీ కూడా తన రాజ్యాన్ని చేసుకుంటూనే తన తాలూకు తపోనిష్టలో కూడా ఉండేవాడు అయితే వెళ్ళినప్పుడు ఈయన తనకు చెప్పారు మేము ఇట్లా సిద్ధ సిద్ధాశ్రమంలో సత్రయాగం జరుగుతుంది దానికి సామాన్లు అవి ఇవి సంభారాలు కావాలి రాజా నువ్వే మాకు వీటిని అందించాలంటే జనక రాజర్షి దానికి ఒప్పుకొని అయ్యా రాక రాక వచ్చారు వచ్చారు కాబట్టి నాకు ఏదైనా ఒక ధర్మాచరణ గురించి తెలియచేయండి మాసాలన్నిట్లలోకి కార్తీక మాసం చాలా విశేషమైందని చెప్తారు కదా అంతటి విశిష్టత కార్తీకానికి ఎలా కలిగింది తర్వాత చేయగలిగినంత చేసినా కూడా పుణ్యం వస్తుందని వింటూ ఉంటాం కదా అసలు ఏం చేయాలి కార్తీక మాసంలో ఎంత చేస్తే ఎంత పుణ్యం వస్తుంది కార్తీకంలో సరిగ్గా చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది వి సవివరంగా తెలియచేయండి అని అడిగితే ఆ ప్రశ్నలకి వినయపూర్వకమైన ఆయన ప్రవర్తనకి సంతోషించి వశిష్ట మహర్షి జనక రాజర్షికి ఇలా తెలియజేస్తున్నారు జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది విన్న వినగానే వింటేనే చాలు పాపాలన్నీ అణిచివేసేది అయినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని నీ అడిగిన సంగతులు చెప్తాను విను కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించేటువంటి స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యం నుంచి కానీ ప్రారంభించాలి మనం శుద్ధపాఢ్యం నుంచే ప్రారంభిస్తాం ఆశ్వీజ అమావాస్య వెళ్ళగానే మరుసటి రోజు నుంచి దీపావళి పండగ వెళ్తాము మన కార్తీక మాసం ప్రారంభం అయితే తులా సంక్రమణం అని ప్రత్యేకంగా చెప్పారు ప్రతిసారి వినపడుతుంది కదా ఈ మాటకి కొంచెం వివరించుకుందాం మనం మనం మన తిథులన్నీ ఎలా నడుస్తాయి చాంద్రమాన ప్రకారం చదువు చెప్పుకుంటాం కదా స్వస్తి స్త్రీ చాంద్రమానైనా అంటాం అంటే చంద్రుని యొక్క కోలతతోటి నడుస్తాయి మన నెలలు కానీ మనం సూర్యుడి కోలత కూడా ఒకటి ఆచరిస్తాం అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది సంక్రమణము మకర సంక్రమణము ఈ రెండు విశేషంగా చేస్తాం మనం ఏమిటి ఈ సంక్రమణం అంటే రవి సంక్రాంతి అంటారు రవి సంక్రమణం సూర్యుడు పన్నెండు రాసుల నుంచి ఒక రాశుల నుంచి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు ప్రతి నెల ఈ మార్పు జరుగుతుంది రవి సంక్రమణం రవి సంక్రాంతి అని రాస్తారు ఒక సంక్రాంతిని మకర సంక్రాంతి మనం పండుగగా చేసుకుంటాం అది పెద్ద పండుగ ఎందుకంటే అప్పుడు ఉత్తరాయణం వస్తుంది కాబట్టి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వస్తుంది దేవతల తాలూకు వేకువ కాలం కాబట్టి మనం ఇప్పుడు పండగ చేసుకుంటాం దానికి ముందు వచ్చిన ధను సంక్రమణానికి ఏం చేస్తాం నెలగంటు పెట్టి అప్పటి నుంచి గొబ్బిళ్ళు పెట్టడము తర్వాత గోదాదేవికి పాసురాలు గోదాదేవి చెప్పిన పాసురాలు చదివి శ్రీరంగనాథుడిని మేల్కొల్పటము విష్ణు సేవ విశేషంగా చేసుకుంటాం మార్గశీర్షణలో మార్గళి అంటాం ధను సంక్రమణం చేస్తాం కదా ఈ రెండు సంక్రమణాలు కాకుండా ముందు జరిగే సంక్రమణాల్లో ఈ తులా సంక్రమణం గురించి చెప్తున్నారు సాధారణంగా సంక్రమణాలు ఎప్పుడు కూడా మన డేట్స్ ప్రకారం నెలలో పదిహేను పదహారు పదిహేడు ఆ తారీఖుల్లోనే ఉంటుందండి మీరు గమనించండి సంక్రాంతి పండగ ఎప్పుడు పదిహేను పదహారు తారీఖుల్లోనే వస్తుంది ఎందుకంటే ఎందుకు సూర్యుడు ఆ ప్రకారంగా మారతాడు కాబట్టి సూర్యుడు ఇలాగా సంక్రమణం చెంది తులలోకి ప్రవేశించంగానే గంగానది ద్రవరూపిగా జలాలు అన్ని చోట్ల ఉంటుందట మామూలుగా గంగ ఎక్కడుంది నార్త్ ఇండియాలో ఉంది కానీ మొత్తం భూమి మీద ఉన్న అన్ని జలాలలోనూ ద్రవరూప గంగ నిలబడి ఉంటుంది సర్వవ్యాపకుడైన విష్ణువు జలాంతర్గతుడుగా ఉంటాడు ఇప్పుడు అందుకని ఈ తులలో ఉండగా నువ్వు స్నానం చెయ్యి అది నీకు విశేషమైన ఫలితం ఇస్తుంది అని చెప్తారు మనకేం లేదండి కార్తీక స్నానమే మన మెయిన్ కార్తీకంలో చేసేటువంటి సముద్ర స్నానం సముద్రంలో కూడా విష్ణు ఉంటాడు ఈ కాలంలో అందుకని ఇది చెప్తారనమాట అయితే కార్తీక దామోదర ప్రీత్యర్థమే మనం ఈ వ్రతం చేస్తున్నామని చెప్పుకోవాలి ప్రతి మాసానికి ఒక అధిదైవతం ఉంటాడు కార్తీక మాసానికి అధిదైవము దామోదరుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం శివారాధనం కరిష్యే రుద్రాభిషేకం కరిష్యే అని చెప్పుకోవటమే స్నానం కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం స్నానం చేస్తున్నాము ఇదే చెప్పుకోవాలి మంత్రంలో అయితే నా వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయు అని కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకుని కావేరీ నదిలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం కావేరి ప్రత్యేకంగా చెప్పబడుతుందండి మనకు అందుబాటులో లేదు తమిళనాడు వెళ్ళాలి మనకి ఏ నది ఉంటే ఆ నదిలో చేయొచ్చు ఈ గంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా అన్ని చోట్ల దీన్ని ఎట్లా శ్రద్ధగా స్నానం చేయాలి సమంత్రక స్నానం విశేషమైన ఫలితం ఇస్తుందని చెప్తున్నారు బ్రాహ్మడైన వాడు ఏం చేయాలో పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది బ్రాహ్మడు స్నానం ఎలా చేయాలి వీళ్ళు ఏం చేయాలి మంత్రయుక్తంగా భైరవాగ్ని తీసుకుని మొలలోటు తోతు నీళ్లలో నిలబడి స్నానం చేయాలి దేవతలకి ఋషులకి పితరులకి అందరికీ తర్పణాలు విడవాలి అఘమర్షణ మంత్రజపంతో బొటన్ వేలుతో నీటిని ఇట్లా రాయాలి చేయాలట కెలకాలట మూడు దోశీళ్ల నీరు బయటికి విసరాలి నదిలో ఇంచి తర్వాత బయటకు వచ్చి తడిసిపోయిన బట్టలు పిండుకుని దాన్ని యమతర్పణం లేదా యక్షతర్పణం అంటారు తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి తెల్లటి వస్త్రాలు అయితే చాలా మంచిదట తర్వాత రూపం ధరించటం వైష్ణవులైతే తిరునామం తీర్చిదిద్దుకోవటం ద్వారదశ పుండ్రాలు శైవులు శివారాధన చేసుకునే వాళ్ళు అయితే విభూది పుండ్రాలు పన్నెండు భాగాలలో ధరించాలంటారు పన్నెండు ద్వాదశ పుండ్రాలు అని చెప్తారు ఇవన్నీ ధరించి తర్వాత సగాయత్రి సంధ్యావందనాథులు ముగించుకుని దేవాలయ దర్శనం చేసి దేవాలయంలో శివాభిషేకము విష్ణు అభిషేకమో చేసి లేదా సాలగ్రామార్చన చేసుకుని వైష్ణవులైతే శాలగ్రామము బ్రాహ్మణులైతే శివారాధన ఒకవేళ ఏది కాదు మేమేం చేయాలి అంటే మీకు ఏది అవకాశం కుదిరితే అది బ్రాహ్మణుడు చేయవలసిన విధయితే ప్రత్యేకంగా ఇలాగని చెప్తున్నారు ఇది దేవాలయ దర్శనం అయ్యాక ఇంటికెళ్ళి ఇంట్లో చేయవలసిన పూజా మందిరం అవన్నీ చేసుకోవటం ఉంటుంది అవన్నీ చేయటం ఎవరైనా వచ్చిన వాళ్ళకి భోజనం ఇవ్వటం తమ కూడా ఏదైనా భోజనమో పలహారమో తీర్థం పుచ్చుకుంటారు ఉపవాసం చేస్తారు అదేదో చేయటం తర్వాత పురాణ శ్రవణం చేయటం మధ్యాహ్నం సాయంకాలం మళ్ళీ ఇంకొకసారి దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించటము రాత్రికి శివనామస్మరణం విష్ణునామస్మరణం చేసుకోవాలి మళ్ళీ తెల్లవారి ఉదయం మళ్ళీ నది స్నానం చేయాలి ఇది ఈ స్నాన విధి ఇట్లా ఇదే లైను ఇందులో దేవాలయానికి వెళ్తాం పొద్దున్నే మొదట పొద్దున్నే స్నానం చేయటం దేవాలయానికి వెళ్ళటం పురాణ శ్రవణం చేయటం దీపం పెట్టడం ఈ నాలుగు ముఖ్యమైన విధులు దీంట్లో వైశ్వదేవం చేయటం అని చెప్తారు ఎవరికైనా భోజనం పెట్టటం అంటే దానం చేయటం అది కూడా విధి ఉంది ఈ విధులని ఎవరైనా పాటించవచ్చు ఈ ఇందులో మళ్ళీ వర్ణాశ్రమ లింగ వయోభేదరహితంగా అంటే వర్ణం కులాలు అవి లేవండి ఆశ్రమాలు లేవు లింగం లేదు వయోభేదం లేదు ఆడామాగా తేడా లేదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు తేడా లేదు ఎవరైనా సరే ఈ విధానంలో ఆచరిస్తే వాళ్ళకి వాళ్ళు మోక్షార్హులు కావటం నిశ్చయంగా చెప్పబడింది తనంతట తను చేయలేకపోయినా ఎవరైనా చేస్తూ ఉండగా చూస్తే ఎవరో అభిషేకం చేసుకుంటున్నారు అని నిలబడి దండం పెట్టుకున్నావు ఫలితం లభిస్తుంది నువ్వు ఆ దారిని వెళ్తున్నావు ఎవరో నీళ్ళలో మునిగి స్నానం చేస్తున్నారు అబ్బా కార్తీక మాసం కదా వీళ్ళు పొద్దున్నే స్నానం చేస్తున్నారు అని ఒక మంచి భావం కనుక నీ లోపల కలిగిన నీకు ఫలితం లభించినట్టే ఎవరైనా ఉపాసం అంటే ఎందుకు వచ్చిన ఉపాసాలంటే ఇలాంటివి అనకూడదు ఆ ఉపాసమా ఇగో ఈ అరిపడి తినండాన్ని చేతిలో పెట్టు ఫలితం లభిస్తుంది ఎవరైనా దానం చేస్తే పుచ్చుకో లేదా దానం చేస్తున్నామని చెబితే సంతోషించాలి అలా చేసినా కూడా ఆ రోజు చేసిన పాపాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం అంటే మనం ఏమి కార్తీక మాసానికి కావలసినవి చేయలేకపోయినా చేసిన వాళ్ళని చూసినా విమర్శించకుండా ఉంటే గనక మన పాపం పోవటం నిశ్చయంగా చెప్పబడింది అయితే మనోబాకాయాల ద్వారా చేయబడిన సర్వ పాపాలని హరింపజేసే కార్తీక మహాత్మ్యాన్ని ఈ శ్రద్ధగా వింటే చాలు మనం పోగొట్టుకుంటాం దాన్ని వినమంటున్నాడు ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా సరే స్నాన జపాదుల్ని ఆచరిస్తే వెయ్యి అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడట ఇది ఆరు రకాలుగా చెప్తారు ఉపవాసము ఏకభుక్తము నక్తము అయాచితము స్నానము తిలదానము ఇలా చెప్పారండి అయితే ఈ ఉపవాసం ఏమిటి శక్తి కలిగిన వాళ్ళు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనం ఉపవాసం ఏమి తినకుండా ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర తులసి తులసీర్థం మాత్రమే పుచ్చుకోవాలి అంటే డే మొత్తం ఉపవాసం మంగళవారమే భోజనం ఒకటి రెండోది ఏకభుక్తం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాదుల్ని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు ఏదైనా శైవ తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి రాత్రి పలహారం లేదు ఇది రెండో రకం మూడోది నక్తం పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత శివారాధన చేసుకుని భోజనాన్ని కానీ ఉపాహారాన్ని కానీ స్వీకరించాలి ఇది చాలా మంది చేస్తారండి చాలామంది దీన్ని ఆచరిస్తారు నాలుగో రకం అయాచితం భోజనానికి ప్రయత్నించకుండా ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు రెండు బాబు భోజనానికి అంటే ఆ పూట భోజనం చేయటం ఎవరు పిలవపోతే ఊరుకోవటం ఇది ఈ కాలంలో అయ్యే పని కాదండి ఎవరు పిలిచి భోజనం పెట్టరు ఇప్పుడు మనకి పాత రోజుల్లో ఈ నదీ స్నానాలకి వాటికి వెళ్తుంటే ఈయన వీళ్ళని దీక్షలో ఉన్నారని అయ్యా మా ఇంటి పోయినానికి రెండు అని పిలిచేవాళ్ళు పత్కాలంలో జరిగేది ఇప్పుడు ఎక్కడుంది అది లేదు కదా అది ఇది ఎవరు పాటించేటట్టుగా కనపడదు మనకి తర్వాత స్నానం ఈ పైన చెప్పిన నాలుగు రకాలకి అవకాశం లేని వాళ్ళు శక్తి లేని వాళ్ళు సమంత్రకంగా స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు స్నానం చేసేటప్పుడు చేయవలసిన మంత్రం ఏమిటో ఆన్లైన్ చూసుకున్నా దొరికేస్తుందండి ఆ మంత్రం మనమే చెప్పుకుని స్నానం చేయొచ్చు బ్రాహ్మణుడు ఎవరి చేతైనా ఈ నదీ తీరాల్లో కనపడతారు వాళ్ళతో చెప్పించుకుని వాళ్ళకు కొంచెం దక్షిణ ఇచ్చి స్నానం చేసినా అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఇప్పుడు మేము ఇంట్లోనే స్నానం చేస్తాము ఎలాగండి మేము ఈ నదులకి వాటికి వెళ్ళలేము ఎలా అంటే ఆ నీళ్లలోనే ఆ నీళ్ళలోనే గంగ ఉందని గంగే చేమనే గోదావరి సరస్వతి అనుకోటం లేదా హరగంగే హరగంగే అని గంగా నదిని మానసికంగా భావించి స్నానం చేస్తే కొంత ఫలితం తప్పకుండా లభిస్తుందండి దీనికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నానం తెల్లవారుజాము స్నానం అనుకోండి ఇంకంతే తర్వాతది ఆరోది తిలదానం మంత్ర జప విధులు తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరిపోతుంది సోమవారం రోజున నువ్వుల్ని దానం చేయాలి దీనికి మంత్రం తంత్రం కూడా ఏం అవసరం లేదండి సమంత్రకంగా కుదిరితే చేసుకున్నట్టు లేకపోతే నువ్వులతోటి ఏదైనా తీయని పదార్థం నువ్వుల పాకం పట్టడము నువ్వులు చిక్కీ చేయటము నువ్వులు దంచి బెల్లం కలిపి చిమ్మిర్ లాంటిది చేసి నలుగురికి పంచినా కూడా మీకు కార్తీక సోమవారం వ్రతం చేసిన ఫలితం లభిస్తుందట ఈ పైన చెప్పిన ఆరు పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించిన వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యం చెప్పబడింది పెద్దవాళ్ళు చెప్తున్నారు నరకం వస్తుందట మనకి ఈ వ్రతాచరణ వల్ల అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని భగవత్ సాయుధ్యాన్ని పొందుతారు మామూలుగా స్త్రీలకి తపస్సు చేసే అవకాశం ఉండదు సాయుధ్యముక్తి ముక్తి లభించదని ఒక కొన్ని కథల్లో చెప్పబడుతుందండి కానీ కార్తీకంలో చేసిన వాళ్ళకి సాయుధ విష్ణు సాయుధ్యం కానీ శివ సాయుధ్యాన్ని కానీ పొందగలుగుతారు కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ రోజంతా ఎవరితోటి కొట్లాటలకి పొట్లాటలకి వాదులాటలకి దిక్కండా భగవద్ధ్యానాన్ని మాత్రమే చేసేవాళ్ళు తప్పకుండా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమకచమక సహితంగా శివాభిషేకం చేయటం ప్రధానమని తెలుసుకోవాలి మనమే నమక చమకాలు చదువుతూ అభిషేకం చేయక్కర్లేదండి దేవాలయానికి వెళ్ళి అక్కడ మంత్రంతో అభిషేకం జరుగుతుంటే ఒక్కసారి కంటితో చూసినా కూడా ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకున్నా కూడా మనకి అద్భుతమైన ఫలితం లభిస్తుంది సోమవార వ్రత మహాత్మ్యాన్ని వివరించే ఒక కథని చెప్తున్నారు పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అని ఒక కూతురు ఉండేదట ఆమె పుష్టిగా అందంగా విలాసవంతంగా కనపడేది అయితే ఈమెకి శిష్టమైన గుణాలు మాత్రము అవ్వలేదు మొదటి నుంచి దురాచార పరురాలుగానే ఉండేది ఇతరత్ర స్నేహాలు అవి ఉండేవి అంత చెప్పిన మాట వినేది కాదు ఆమె గుణాలను బట్టి ఆమెని కర్కశ అని పిలిచేవాళ్ళ నిష్ఠుడి పేరే మరీ నిష్ఠూరంగా ఉంది ఈ కర్కశ మరీ భయంకరంగా ఉంది కానీ ఈ కర్కశ పేరు పెట్టారు ఆమెకి అయితే ఈయన ఏం చేశాడు తండ్రి తన బాధ్యత ప్రకారము చేతులు కడుక్కో వాళ్ళు ఏదో రకంగా పిల్లని బయటికి పంపించని మిత్రశర్మ అనే సౌరాష్ట్ర దేశానికి చెందినటువంటి గుజరాతీ అనమాట సౌరాష్ట్రం అంటే ఆ ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ ఇచ్చి ఈ అమ్మాయిని వివాహం చేశాడు వివాహానంతరం కూడా ఆమె ఏమి బుద్ధిమంతురాలుగా లేదు భర్తని ఎప్పుడు కొట్టేది తిట్టేదట వాటి తేడా వస్తే తిట్టేసేది కొట్టేది కూడా అత్తమామల్ని బాగా చూసేది కాదు తను వెళ్ళిన చోట రకరకాల స్నేహాలు చేసేది మగవారితో ఇతోధికమైన స్నేహాలు ఉండేవి దాంతో ఈమె ప్రవర్తన బాగుండకపోయినా ఆమె చూపులకు అందంగా ఉండటం వల్ల తర్వాతేమో ఇట్లా అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాము భార్యను వదిలితే పరువు తక్కువని భావించి ఆమె దుశ్చర్యలని ఆ బా భర్తగారు అలా పరుచుకుంటూ ఉండేవాడు కొంతకాలం అయిన తర్వాత ఒకనాడు ఆమె స్నేహితుడు ఒక అతను ఏమన్నట్ట ఇప్పుడు మీ ఆయన ఉండటం వల్ల తరచుగా కలుసుకోలేకపోతున్నాం ఆయన ఎదురొస్తే మొహమాటంగా ఉంటుంది అని ఈమెను పదే పదే అనగా ఈమె రెచ్చిపోయి ఏమనుకుందట ఈ భర్తను అడ్డు తొలగించుకుందామని ఒకనాటి రాత్రి ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన నెత్తి మీద ఒక బండరాయి వేసి కొట్టి చంపేసిందట భర్త మరణించేసరికల్లా ఆమెకు అడ్డు ఆపు లేకపోయింది అత్త మామ ఉన్నారు కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఈమెకు మంది స్నేహితులు ఉన్నారు భర్తకే దిక్కు లేదు ముసలి వాళ్ళ ఏం చేసేస్తుందోనని వాళ్ళు ఏమో ఇల్లు వదిలి పారిపోయారు ఈ ఇంట్లో అజాపజా కనుకునే వాళ్ళు లేరు ప్రశ్నించే వాళ్ళు లేరు కనీసం అజకట్టుకునే వాళ్ళు లేకపోవటం వల్ల ఈ నిష్ఠుర ఈ కర్కశ అనే ఆవిడ విపరీతంగా పెచ్చుమేరిపోయింది స్నేహితులు పెరిగిపోయారు చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండే ఇళ్ళని కూడా మాయమాటలు చెప్పి తన స్నేహితులతోటి పరిచయం చేసి వాళ్ళు కూడా గతి తప్పేలాగా చేసేది రాను రాను ఆమె దుశ్చర్యలు చాలా మించిపోయినాయి క్రమంగా వయసు పెరిగే కొంతకి ఎంతకాలం ఇలాంటివి చేయగలుగుతారు ఒక వయసు దాటాక స్త్రీ శరీరం సడలిపోతుంది ఇలా నానా జాతుల పురుషులతోటి కలవటం వల్ల ఆమెకి రకరకాల అనారోగ్యాలు వచ్చేసినాయి ఒళ్ళంతా పుళ్ళు పడ్డము ఒళ్ళంతా సడలిపోయింది అనారోగ్యాలు మొదలైనవి ఆమె దగ్గరకు వచ్చే స్నేహితులు కూడా తగ్గిపోయారు ముందంతా డబ్బు సంపాదన ఉండేది వచ్చిన వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చినందుకు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బుతోటి ఇవిడ హాయిగా బతికేది క్రమంగా ఎవరు రావడం మానేశారు ఆమెను వాళ్ళు ప్రజలంతా ఆమె స్నేహితులు కూడా ఆమె దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు ధనం ఎన్నాళ్ళు ఉంటుంది రోజు సంపాదిస్తే ఉంటుంది కానీ కూడబెట్టినవి అయిపోవా మొత్తానికి అంతా అయిపోయింది ఈమె ఏం చేయాలో తెలియక పొళ్ళంతా పుళ్ళు పడి నడి రోడ్డు మీద పడి తిరుగుతూ చివరికి ఒకనాడు ఎక్కడో పడి మరణించింది ఆదరించే భర్త లేడు కన్న సంతానము లేక ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు ఆమె శరీరాన్ని ఈ రాజభటులే తీసి మట్టిలో కలిపేశారు అయితే యమదూతలు ఈమె జీవుణ్ణి తీసుకెళ్లిపోయారట అయితే యమభటులు తీసుకుపోయిన ఈమె జీవుడికి యమధర్మరాజు అనేకానేక శిక్షలుట ఎన్ని రకాల భయంకరమైన శిక్షలు వేశాడు భర్తని వదిలిపెట్టి పరపురుషులన్నీ కౌగలించుకున్నందుకు చేసిన పాపానికి ఆమె చేత మండుతున్న ఇనప స్తంభాన్ని కౌగలింపజేసాడు ఒక పెద్ద స్తంభం అంటది కాలిపోతూ ఉంటుంది ఆ కాలుతున్న ఇనప స్తంభాన్ని కౌగలించుకోవాలట భర్త తల బద్దలు కొట్టినందుకు ముళ్ళగదలతోటి ఆమె తల చిట్లేటట్టు మోదించాడు భర్తని దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు ఆమె పాదాలు పట్టుకుని కఠిన శిలల మీద బట్టలు ఉతికినట్టు బాధించాడట సీసాన్ని కరిగించి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపించాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందు పది తరాల వాళ్ళు తర్వాత పది తరాల వాళ్ళు కూడా ఆమెతో కలిసి ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకలను మొదలు మొదలుపెట్టారు మనం చూడండి పిల్లలు ఒక తప్పు చేస్తే వీళ్ళమ్మ సరిగ్గా పెంచలేదంటాం మామూలు తప్పులకి ఏమిటి ఇలా పెంచారు ఇలా వాక్యాలు వచ్చేస్తాయి నరకంలో ఈ ప్రశ్న చాలా ఎక్కువ ఉంటుంది ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళ ముందు తరాల వాళ్ళకి నరకమే వాళ్ళ తర్వాత తరాల్లో పుట్టిన వాళ్ళకి నరకాలే ఉంటాయి అందరూ ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాక నరకాలను పడి కుమిలిపోతూ ఉండేవాళ్ళట ఈ విపరీతమైన నరక అనుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమి మీద కుక్కగా జన్మించిందట పదిహేనోసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది అయితే సోమవారం వ్రత ఫలితం చేత ఈ కుక్కకి కైలాసం లభించిందట ఇలా ఉండగా ఈ కా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి శివ శివాభిషేకము మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఈ బలి అంటే శివారాధన అయిన తర్వాత నాకబలి అలా రకరకాల బలు వేస్తారండి రథ రథ్యాన్నము అంటారు దారిలో బలిని విడిచిపెట్టేలా పద్ధతి ఒకటి ఉండేది పూర్వం చాలా ఇళ్లలో జరిగేదండి తర్వాత వచ్చిన కావ్యాలు నాటకాలలో కూడా ఈ ప్రస్తావన మనకి కనిపిస్తుంది భోజనం చేసే ముందు చాలా మందికి ఇప్పుడు మన ఇళ్లలో కూడా పెద్దవాళ్ళని గమనించండి కంచంలో పెట్టుకోగానే మొదటి ముద్ద ఒకటి తీసి పక్కన పెడతారు అది బయట గోడ మీద ఏకాకికో పెట్టే పద్ధతి ఉంటుంది మన అన్నం మిగిలిన తర్వాత రాత్రికి కుక్కకి పెడుతూ ఉంటాం ఏదో వాకిట్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయని మొదటే అన్నాన్ని పెట్టే విధానం ఉండేదట మన దేశంలో ఇప్పుడు కూడా మీరు గమనించండి కొంతమంది పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారు మంచి అలవాటు అది ఆ అన్నాన్ని ఎవరైనా చీమలో కాకులో పిచుకలో పిట్టలో తింటే ఇట్లా జాతులకంటే జీవాలకి ఆహారం ఇవ్వటం వల్ల నరక బాధలు తొలుగుతాయని చెప్తారు ఈయన ఈ బలి అన్నాన్ని తీసుకొచ్చి పెట్టేశారు కల ఆ రోజు సోమవారం నాడు పొద్దు నుంచి వీధుల వెంబడి తిరుగుతూ ఆహారం లభించని ఆ కుక్క ఆ బలి అన్నాన్ని తినేసింది ఎప్పుడైతే శివారాధనలో వినియోగించబడిన ఈ బలి అన్నాన్ని తిన్నదో ఆ కుక్కకి పద్నాలుగు జన్మల నుంచి తను పడినవి తను ఎత్తిన జన్మలు అంతకుముందు తను చేసిన పాపాలు తను అనుభవించిన రౌరవాది కుంభిపాకాది నరకాలన్నీ జ్ఞాపకం వచ్చేసి ఓ అని పెద్ద గొంతుతో ఏడ్చిన ఓ బ్రాహ్మణ నన్ను రక్షించు ఏడు చేశారు కల్లా ఈయన ఆశ్చర్యపోయాడు కుక్క ఏమిటి మనిషిలాగా మాట్లాడుతోందని బ్రాహ్మడు సమీపించి అమ్మా ఎవరు నువ్వు ఏమిటి అంటే ఆ కుక్క చాలా దీనావస్థలో ఉండి ఇట్లా చెప్పిందట అయ్యా నేను పూర్వ జన్మలో నేను ఒక విప్రవనితని నా యొక్క దుశ్చర్యలకి ఫలితంగా నరకంలో పడిపోయాను తర్వాత పదిహేను జన్మలు కుక్కగా జన్మించాను పద్నాలుగైన ఇది పదిహేనో జన్మ నాకు ఇప్పుడు అసలు ఈ ధ్యాస ఎందుకు వచ్చిందో నేను చేసిన పాపాలన్నీ నా కంటి ముందు కనపడుతున్నాయి చేసిన పాపాల కంటే ఈ కనపడేదాన్ని మనం చూడండి ఒక్క విషయం మొన్న జరిగింది ఏదైనా గుర్తొస్తేనే మనకు అన్నం సహించదు నిద్రపట్టదు పూర్వం జరిగింది గుర్తొస్తే ఎన్నో జన్మల్లో పడిన నానా అగచాట్లు కంటి ఉంటే ఎట్లా అయిపోతారు పిచ్చి వెర్రి ఎత్తిపోరు ఆ కుక్క దుఃఖంతో ఏడుస్తూ ఇలా ఎందుకు వచ్చింది నాకు ఎందుకు తెలిసింది ఇట్లా అని బాధపడుతూ అడిగింది ఆ బ్రాహ్మడు ఏం చెప్పాడంటే అమ్మా నువ్వు ఈ బలి అన్నాన్ని ఇవాళ సోమవారం ఈ తినడం వల్లే నీకు ఇలాంటి పూర్వజన్మ స్మృతి కలిగింది అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు అనేసరిగా ఆ కుక్క పరిపరి విధాల బతిములాడింది బ్రాహ్మణ్ణి నాకు ఎలా వస్తుంది మోక్షం నేను ఎట్లా ఈ మర చక్రం నుంచి ఇదే సైకిల్ కుక్కలా పుట్టింది మళ్ళీ కుక్కే ఇప్పటికి పద్నాలుగు సార్లు ఇది పదిహేనోసారి ఇంకా ఎన్నిసార్లు ఈ కుక్క జన్మెత్తాలి నేను ఎట్లా నాకు విముక్తి లభిస్తుంది నాకు మోక్ష సాధన ఎట్లాగో తెలియచేయమని ప్రార్థించిందట ప్రార్థిస్తే ఈ బ్రాహ్మణుడు బాగా ఆలోచించి ఆయన తను చేసినటువంటి అనేకానేక సోమవారాల మహాత్మ్య వ్రతాల్లోంచి నుంచి సోమవార వ్రతాల ఫలితంలోంచి ఒక సోమవార వ్రతాన్ని ఈ కుక్కకి సమంత్రకంగా ధారపోసాడట ఎప్పుడైతే ఈ సోమవార వ్రత ఫలితం తనకి పడిందో ఆ కుక్క కాలిపోయి ఆ ప్రాంతంలో ఒక దివ్య స్త్రీ రూపం ధరించిన ఒక స్త్రీ కనపడిందట ఆమె తన ముందు తరాల వాళ్ళందరితోటి తన పితృదేవతలతో సహా కైలాసానికి వెళ్ళిపోయింది ఆమె కోసం దివ్య విమానం వచ్చింది ఆమె కైలాసానికి వెళ్ళిపోయింది ఈ విధంగా సోమవార వ్రతం ఒక్క వ్రత ఫలితం వల్ల ఒక్కసారి చేస్తేనే ఇంత అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతి సంవత్సరము చేస్తే ఇంకా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది రాజా కాబట్టి తప్పకుండా సోమవార వ్రత విధిని పాటించు నీ సమీపస్థులందరి చేత ఇది పాటించేలాగా చెయ్యి మనం ఎన్ని పాపాలు చేసినా నుంచి కొంతైనా మనం పోగొట్టుకోగలుగుతాము అని చెప్పి ఈ విషయాన్ని వశిష్ఠ మహాముని జనక రాజర్షికి తెలియజేశారండి దీంతో మొదటి రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ రెండో రోజు పారాయణలో కలుసుకుందాం నమస్కారం